ఇప్పుడు కోర్టు దీన్ని ఎలా చూస్తుంది అనుకోవచ్చు అంటే ఆమె ఏంటంటే నేను డబ్బుల పరంగా కూడా ఇచ్చాను 2 కోట్ల వరకు ఇచ్చాను అని చెప్పి ప్రూఫులమ్మా నువ్వు ఎంత ఇన్కమ్ టాక్స్ తెచ్చినావు 2 కోట్ల అంటే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆమె ఇల్లు పోయి సీజ్ చేయాల మొత్తం సోదాలు చేయండి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నిన్న హైదరాబాద్ లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ చలనచిత్ర వాళ్ళ నిన్ననే జస్ట్ యెస్టర్డే 25 తో 24 వాళ్ళ ఇల్లు వెళ్లి రైడింగ్ చేశారు కదా పోయి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నేను అడుగుతున్నా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నార్త్ ఇండియా ఇన్న ఎక్కువ అక్కడి నుంచి కంట్రోల్ అవుతుంది పోయి ఆమె ఇల్లు చెక్ చేయి 2 కోట్ల ఎక్కడి నుంచి చెప్పమ్మా మీడియా ముందుకురా నువ్వు 2 కోట్లు ఇచ్చినట్టు మీడియా ముందుకు వచ్చినా నువ్వు ఏ ఇయర్ ఎంత సంపాదించినావు 2 కోట్ల దానికి ఇంత ఎంత ఇన్కమ్ టాక్స్ పే చేసినావు అని ఒకటే 2 కోట్లు 20 కోట్లు అంటే యువతలో ఇల్లు ఎరిపప్పలా సో ఇంకోటి ఏంటంటే ఆవిడ ఆల్రెడీ కొంతమంది అంటే ఆర్షా సాయి మెగా అనే సినిమా మెగాలో డాన్ అనే సినిమా కూడా తీస్తున్నారు దాంట్లో కూడా పార్ట్ అయ్యింది మనందరికి తెలిసి ఇప్పుడు యూట్యూబ్లలో కొన్ని కొన్ని సీన్స్ కూడా మనం చూస్తున్నాం సో అయినా కానీ ఎందుకని అంటే మేబీ ఏంటంటే ఆవిడ ఆవిడ డబ్బుల పరంగా పెట్టింది నన్ను పలుమార్లు అత్యాచారం చేశాడని కూడా పెట్టింది కదా అత్యాచారం చేసినామంటే ఇట్స్ ఓకే అది యూనో నువ్వు యాక్చువల్గా మీరు కంప్లైంట్ 376 వర్షన్ ఏంటంటే పోలీస్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ మిస్టేక్ కూడా కాదు అమ్మాయిలు ఇంటెన్షన్గా పెడతారా అన్ఇంటెన్షన్గా పెడతారా తర్వాత సంసారం అదంతా ఒక 5 డ్యూ ప్రాసెస్లో 4-5 జానీ మాస్టర్కి ఎట్లా పెడుతుందో 4-5 ఇయర్స్ ఈయన కూడా అట్లే పడుతుంది తెగాలంటే తీయాలంటే ఎవరికే కానీ మనం ఇంతకుముందు మనం సేమ్ జానీ మాస్టర్ కూడా డిస్కస్ చేసుకున్నాం యాంటిసిపేటర్ బెయిల్ ఉంటుంది 41 సిఆర్పిసి ఉంటుంది నిజంగా ఈయన ఇప్పుడు ఈయన దేహం మిస్టేక్ లేదంటే హీ కెన్ గో టు కన్సర్న్ హైకోర్ట్ అండ్ కెన్ బ్రింగ్ యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ 41 సిఆర్పిసి యాజ్ పర్ అప్రాప్రియేట్ లైక్ 35 బిఎన్ఎస్ కొత్త యాక్ట్ ప్రకారం కానీ ఎంతమందిని ఎంతమందిని హీరోయిన్లు చెంచలు కూడా చెల్లబెట్టి పెట్టి తెల్లతోరు చర్మాలు ఏం చేయాలనుకుంటున్నాయి నాకు అర్థమైతే లేదు యాక్చువల్గా టాలీవుడ్ ఇండస్ట్రీ కాలీవుడ్ ఇండస్ట్రీ మీకు మీకు అవకాశాలు ఇచ్చినందుకే మీరు చేస్తున్నారా మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం తెలుగు శ్రీరెడ్డి కూడా చెప్తుంది తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లో తెలుగు వాళ్ళు ఉంచాలి ఐ సపోర్ట్ అల్లు అర్జున్ ఆల్సో అల్లు అర్జున్ కూడా వైష్ణవి చైతన్య విషయంలో తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ముందుకు రావాలి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దే కెన్ కంట్రోల్ ఇన్లు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ నాట్ బాలీవుడ్ కాలీవుడ్ సో సో అండ్ సో ఇప్పుడు మన ప్రొడ్యూసర్ డైరెక్టర్లు ఏం చేస్తారు ఇక్కడ ఈ చర్మాలు నచ్చక ఈ స్కిన్ నచ్చక ఈ స్కిన్ టోన్ ఈ అందాలు నచ్చక వాళ్ళు తెల్లతోరు ధర్మానికి వెళ్తున్నారు వాళ్ళు మాలో మెంబర్షిప్ తీసుకోరు వస్తారు ఒక సినిమా తీసిపోతారు కథం కేల్ కథం దుఃఖ్ నంబర్ ఇప్పుడు ఎవరు మాల్వి మల్హోత్రా తెల్లతోలు తిమ్మలోని ఎత్తుకపోయి బొమ్మలో కూసబెట్టుకుంది ఈమె పోలీస్ స్టేషన్ లావని వచ్చేసి కోర్టు కేసులు చుట్టు తిరుగుతుంది అంటే ఏంటి మేము వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఒక సినిమా తీసేసినంత మాత్రాన ఈ మా వాళ్ళందరిని తీసుకుపోయి ఆడేమి ఉద్ధరిస్తారు మీ దగ్గర టాలెంట్ లేవా మీ పాపులేషన్ మాకన్నా ఎక్కువనే కదా డబుల్ త్రిబుల్ కదా ఇదే ఈ డిస్క్రిమినేషన్ దే హ్యాస్ టు ఆన్సర్ ఎప్పుడే కానీ ఈ డిస్క్రిమినేషన్ చలనచిత్ర పరిశ్రమలో ఎంటర్ అయిందో నెక్స్ట్ రాజకీయంగా కూడా ఎంటర్ అవుతుంది అప్పుడు మనం సౌత్ ఇండియాలో ఉన్న ఆల్ ఇండస్ట్రీస్ దెబ్బతీస్తాయి నేను చెప్పేది రాసి పెట్టుకోండి ఇట్స్ నాట్ ఏ యునో అగేనెస్ట్ ద నేషన్ బట్ మా హక్కులు మాకు ఈ విధంగా డిస్క్రిమినేషన్ అయ్యే దగ్గర మాకు ఆప్తే తప్ప మా అస్తిత్వం చలనచిత్ర రంగంలో కానీ రాజకీయంలో కానీ ఎకనామికల్గా కానీ నిలబడదు డెఫినెట్గా అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే సార్ అంటే నార్మల్గా ఆవిడ ఏం చెప్తుందంటే నా మీద వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు సౌత్ ఇండియన్ అయినా నార్త్ ఇండియన్ అయినా ఎవరైనా కానీ ఒక మహిళ అంటే ఒక మహిళని నా మీద రేప్ చేసి నాకు ఒక దాదాపు ఒక 2 కోట్ల వరకు లాస్ చేశాడని అవును 2 కోట్లు అన్నావు నువ్వు 2 కోట్లు ఏ ఏళ్ళ సంపాదించినవు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినవు 10 లక్షలు సంపాదిస్తే 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా నువ్వు సంపాదించు కట్టినవా లేదా అఫీషియల్ ప్రూఫ్ తీసుకురా 2 కోట్లు అంటున్నావు కదా అవి పక్క ఆధారాలతోటి కూడా పెట్టిందని కూడా కొన్ని వార్తలు వస్తాయి తీసుకురా ఎఫ్ఐఆర్లు ఉంటాయి కదా ఏ ఇయర్ సంపాదించు 2 కోట్లు ఎట్లా సంపాదించినావు ఎత్తుకొచ్చినావా కష్టంగా సంపాదించుకున్నా తేవాలి కదా ముందరికి మీడియా ముందుకు తెచ్చి పెట్టు తప్పే ఉంది హీరో జీరో హీరో హీరో అన్నాడు ఇవన్నీ పెట్ట నీకేమైంది మీ హీరో మీ హీరో నువ్వే అన్నావు కదా హీరో అని మొత్తం ఇప్పుడు హర్ష సాయి గారు ఆయన కూడా ఏంటంటే పోలీస్ కష్ట పోలీసులకు కానీ లేకపోతే ఎక్కడ కానీ సరెండర్ అయింది లేదు ఆయన ఒక ఆన్సర్ సరెండర్ ఎందుకు అవుతాడండి ఫేక్ కేసులు అలా సరెండర్ ఎందుకు అవుతారు పోయి 41 ఇయర్ యాంటిసిపేటర్ కోసం ట్రై చేస్తారు అది మనం చట్టం ఇచ్చిన హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకు కాకపోతే ఒకవేళ జానీ మాస్టర్ గోవాలో పట్టుకున్నట్టు ఈయన దొరికితే 4-5 బృందాలు పెడితే పట్టుకొచ్చే మళ్ళీ బెయిల్ వస్తుంది బెయిల్ వచ్చినాక 4-5 ఇయర్స్లో తేలిపోతాం నిజంగా మిస్టేక్ చేసిండో లేదో సో ఇప్పుడు ఇప్పుడు ఆయన అట్లీస్ట్ అంటే కేసు పెట్టిన తర్వాత కూడా పోలీసులకు కాంటాక్ట్ కూడా కాలేదు ఇందులో కొద్ది వరకు నిజం ఉంటుంది అని కూడా కొన్ని వర్గాలు అయితే అంటున్నారు మీరేమంటారు నిజం ఇప్పుడు ఒక అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్స్ ఉండదు తప్పలేదు ఒక్కసారి కూడా పెళ్లి కాలే హర్షకి ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఉండరా పెళ్ళైనకు ఒకటే భార్య పెళ్లి కానీ ఎంతమంది అన్న గర్ల్ ఫ్రెండ్స్ వాస్తవం లేదా సో అట్లా అన్నప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు హర్ష సాయి ఉండొచ్చు నిజంగా ఒకవేళ
ఆయనకు ఇప్పుడు ఎంగేజ్ ను ఉపకారం దినోనికి మొత్తం ఉండదా ఆమె ఎంత ఒకవేళ ఆమె కోఆపరేట్ చేసిందా ఆయన నిజంగా రేప్ చేసినా తెలవాలి ఆమె కోఆపరేట్ చేసి ఇట్స్ నాట్ ఎ రేప్ ఇట్స్ ఎ లివింగ్ రిలేషన్షిప్ అంటారు లివింగ్ రిలేషన్షిప్ వేరు రేప్ వేరు లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి ఓయలోకి వెళ్ళి మీ ఆధార్ కార్డు సిండిగిన సిగ్నేచర్ పెట్టుకుంటూ ఏదో 1 ఇయర్ అయినా కానీ నన్ను రేప్ చేసినంటే ఓయలోకి వెళ్ళినకి ఏమ ఆయన డిస్కస్ చేసుకోండి కానీ అమ్మాయి అబ్బాయి ఓయలోకి వెళ్ళినకి ఎందుకు లివింగ్ రిలేషన్షిప్ కాకుంటే యూనో ద ఏన భూమి పంచాయతీలు ఆ పంచాయతీలు సెట్ చేసుకోండి కానీ కాదు కదా తప్పు ఎప్పుడైతే బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ టాలీవుడ్ ఇండస్ట్రీ కాలీవుడ్ ఇండస్ట్రీల మీద పడ్డదో వీ షుడ్ అలర్ట్ తమిరెడ్ భరద్వాజ్ గారు జాన్సీ గారు మీరు కూడా మనం మీ ప్రెస్ మీట్ పెట్టిన కదా డెఫినెట్గా మీలాంటి పెద్దలు ముందుకు రావాలి లేకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీని ఆస్కర్ అవార్డ్స్ మళ్ళీ యూనో బాలీవుడ్ నేషనల్ అవార్డ్స్ నుంచి రిమూవ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది మనం ఇప్పుడే కానీ మేల్కొడకపోతే మనంత మలకే మనమే కొట్లాడుకొని యూనో మన అస్తిత్వాన్ని మనమే యూనో కాపాడుకునే విధంగా కాకుండా ఇంకా కుంగిపోయే విధంగా మనము ముందుకెళ్తున్నాము డెఫినెట్గా ఇది డెఫినెట్లీ వీఆర్ రెస్పెక్టింగ్ అవర్ నేషన్ వీ రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్ బట్ వీ నీడ్ అవర్ రైట్స్ మా అస్తిత్వం మాకు కావాలి డెఫినెట్లీ అన్ని విధాల్లో ఇట్లా రేప్ కేసులు పెట్టుకుంటా జైల్లో పెట్టుకుంటా ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీని తొక్కదోల్చాలంటే ఇప్పుడు ఈయన మీద పెట్టండి రేపు పెద్ద పెద్ద హీరోల మీద పెడతారండి అట్లట్లా కాదు కదా ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ మీద మూవీ వస్తుంది ఏంటి దేవరా దేవరా ఆమె నార్త్ ఇండియన్ ఈయన సౌత్ ఇండియన్ ఏంది ఇప్పుడు రేపు పెడతాను పెట్టడానికి గ్యారంటీ ఉంది ఆయన డీసెంట్ కాబట్టి ఫేక్ కేసులు పెట్టి ఆయనను కూడా తీసుకోపోయి జైల్లో కూర్చోబెడతారు అది కాదు డెఫినెట్గా నేనేమంటున్నంటే నార్త్ ఇండియా గర్ల్స్ని నార్త్ ఇండియా హీరోయిన్స్ హీరోయిన్స్ని బాలీవుడ్ యూనో బాలీవుడ్ హీరోయిన్స్ని మన టాలీవుడ్ కాలీవుడ్ వాళ్ళు రిక్రూట్ చేసుకోదు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు ఒకటే చెప్తున్నా వాళ్ళను మన ఇండస్ట్రీలోకి తీసుకురాకండి అంటే టాలెంట్ అనేది ఇప్పుడు మనం కూడా మన సినిమాలు కూడా బయటికి చాలా మంది వెళ్తున్నాయి మీరు అన్నారు కదా టాలెంట్ అనేది నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియాలో ఎంతమంది పనిచేస్తుండ్రు సౌత్ ఇండియా హీరోయిన్ నార్త్ ఇండియాలో ఎంతమంది పనిచేస్తుండ్రు నాకు లెక్క తీసుకురా ఎంతమంది రకుల్ ప్రీత్ సింగ్లు ఇలియానాలు ఆ మాలి మల్హోత్రాలు సౌత్ ఇండియా ఉన్నారు మన వాళ్ళు అక్కడికి ఎంతమంది రష్మికా మందానా ఒకరు ఇద్దరు వాళ్ళు మన సింగిల్ డిజిట్ వాళ్ళ డబుల్ ట్రిపుల్ డిజిట్ కాలీవుడ్ కానీ తమిళ్లో కానీ ఆయన తెలుగు ఇండస్ట్రీలో తీసుకుపోయి సంపాదించుకొని కోర్టు వేసుకోపోయిండు మన పైసలే కదా నీ పైసలు నా పైసలే కదా మూవీకి పెట్టే టికెట్లు సో మీరేదో బతుకు తెరుకు వచ్చిన వాళ్ళు బతుకు తెరుగు చూసుకొని వెళ్ళిపోండి ఇట్లాంటి తిక్క తిక్క కేసులు పెడితే చట్టం కూడా రేపొద్దున కేసు ఫాల్స్ అని ప్రూవ్ అయితే మాకు కూడా రైట్ ఉంటుంది డిఫమేషన్ పెట్టడానికి మేము కూడా కోర్టులు నమ్ముకునే ఉన్నాము కోర్టులకు మేము డ్యూ ప్రాపర్ రెస్పెక్ట్ ఇస్తాము మాకు నమ్మకం ఉంది కోర్టులో తెలిపోతుంది సో అంటే ఇప్పుడు హర్ష సాయి మనకు చూసుకున్నట్లయితే ఏంటంటే ఎక్కడా కానీ మీరు అన్నట్టు ఇందాక క్లారిటీ ఇవ్వలేదు అట్లీస్ట్ పోలీసులు జస్ట్ కేసు పెట్టారు ఒకవేళ ఇప్పుడు ఆయన మీద పెట్టిన సెక్షన్స్ ఏ కేసులో సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలాగ డీల్ చేస్తారు పోలీసులు పోలీసులు ఏం చేస్తారు పోలీసులు చేతులు ఏం పోలీసులు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసిన వరకే దే ఆర్ నాట్ జ్యుడిషియరీ పోలీసులు రేప్ నన్ను రేప్ చేసిండ్రు అంటే మెడికల్ టెస్ట్ తీసుకెళ్తారు ఆ యొక్క ప్రైవేట్ పార్ట్స్ టెస్ట్ చేస్తారు ఓకే ఆడేమన్నా కనిపిస్తే రేపు జరగలేదని నిర్ధారించలేము అంటే సంథింగ్ హస్ హ్యాపెన్ తీసుకుపోయి ఆయన జైల్లో పెడతారు రిమాండ్కు బట్ ఆయనకు కూడా ఆప్షన్స్ ఉంటాయి 41A CRPC తీసుకొని క్వాష్లో మనం క్వాష్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఛాలెంజ్ చేసుకొని 41A తీసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ యాంటిసిపేటర్ బెయిల్ ఉంటుంది నీకు లాక్కుంటే 41A CRPC 2 డేస్లో వస్తుంది బట్ యూ యాంటిసిపేటర్ బెయిల్ మాత్రం 7 డేస్కి ఇన్స్ట్రక్షన్స్కి వెళ్తుంది దాని తర్వాత ఒకవేళ నీ దగ్గర మొత్తం ఏం మిస్టేక్ లేదు అంటే యాంటిసిపేటర్ బిల్ కూడా వస్తుంది ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఆల్రెడీ ఫైల్ చేస్తే ఆల్మోస్ట్ కేసు అనేది కోర్టులోకి వెళ్ళిపోతుంది ఎఫ్ఐఆర్ మీద కోర్టు కేసు వెళ్ళిపోతుంది బట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన బిఎన్ఎస్ఎస్ ప్రకారం కొత్త సెక్షన్స్ ఐపీసీ ఇంప్లిమెంట్ అవుతాయి బట్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం పోలీస్ వాళ్ళకు కూడా 15 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసే టైము అధికారము బిఎన్ఎస్ఎస్ యాక్ట్ మనకి ఇచ్చింది సో ఈ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ లో బేస్డ్ ఆన్ ఎఫ్ఐఆర్ ద అక్యూజ్డ్ ద సో కాల్ ట్రీటెడ్ హర్షస్ అక్యూజ్డ్ దే కెన్ approach honorable high court for the state of telangana in 2 processes one is quashing of that fir dantlo manamu dispense or 41 ichukochu dantlo manaku you know present unna court system 2 days lo 41 ichese arrest card 41 ante police vallu na meeda case pettal anukuntunnu nenu accept chestunna investigation ki nenu cooperate chestha కోర్టుకి వెళ్ళి మెట్లెక్కినాక నేను తప్పని చేస్తే 7 సంవత్సరాలు వెళ్ళి చెంచలు కూడా చెల్లపల్లి కూర్చుంటాను యాక్సెప్ట్ చేసినట్టు తప్పు తప్పైందని ప్రూవ్ అయితే నెక్స్ట్ 2 అది ఒకవేళ ఫెయిల్ అయితే యాంటిసిపేటర్ వెళ్ళొచ్చు యాంటిసిపేటర్ లైక్ రాస్తారని తెచ్చుకున్న యాంటిసిపేటర్ బిల్లో నేను శుద్ధపోసిన నాకేం మిస్టేక్ లేదు అంటే 7 డేస్ పోలీస్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ తీసుకొని యాంటిసిపేటర్ బిల్ వస్తుంది రెండిట్లో ఏదన్నా జానీ మాస్టర్ యూటిలైజ్ చేసుకోవాలి ఈ ఆప్షన్ నేను అప్పటికే జానీ మాస్టర్ మనం ఈ సజెషన్ ఇచ్చినా ఇంప్లిమెంట్ చేసుకోవాలి హర్ష సాయి హ్యాస్ రైట్
ఓకే మీరు దయచేసి హర్షా సాయికి రిక్వెస్ట్ చేస్తున్నా యు గో ఫర్ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ బై క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అండ్ సెకండ్ థింగ్ ఈస్ యాంటిసిపేటర్ మెయిల్.